నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ జిల్లా నగర అధ్యక్షురాలు రేవతి విజయమ్మ ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది. మరి ఈ మధ్యనే చూసాము, ఒక 4 రోజుల క్రితం కాకమ్మ కబుర్లు చెప్పే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, నెల్లూరులో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక 30 సంవత్సరాల చరిత్ర తిరగరాసి ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పొంగూరు నారాయణ గారిని విమర్శించే స్థాయి ఈ వైసీపీ నాయకులకు లేదని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఆయన కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎటువంటి మాట కూడా తోలకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీ గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలే. పొంగూరు నారాయణ గారి గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడారో చూస్తుంటే మాకు బాధ కలిగింది. నేను అడుగుతున్నా గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా. ఇది ఏమన్నా పెద్ద ఆయన ఋషికొండను బోడుగుండు చేస్తే చిన్న ఆయన రత్నగిరి కొండని బోడుగుండు చేసిన ప్రభుత్వమా అని అడుగుతున్నా. సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళు చిన్నాయన పెదనాయన బిడ్డలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే ఆహా కథ అల్లావు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము, కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు. ఇది ఏమైనా మీరు వెనకుండి ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా. అలాంటి ప్రభుత్వం మాది కాదు. ఇంకేమైనా ల్యాండ్లో గ్రానేడు మట్టి దోచుకున్న ప్రభుత్వమా మాది అని అడుగుతున్నా. రెడ్డి అన్న ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళను కూడా చూడకుండా 307 పెట్టి అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేటికాయి చేసే విధానానికి మీరు వచ్చారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ గమనిస్తున్నారు మీది ఎంత నీచమైన ప్రభుత్వమో తెలుసుకొని మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోవాలి చెప్పారు. మరలా వస్తాము, మీ అంతు చూస్తాము అంటున్నావు. చూడండి అన్న, మేము రెడీగా ఉన్నాము. మేము మీరు బాధలు పడుతుంటే పడేదానికి, మీరు శాశ్వతం కాదు, రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు, కానీ మీరు ఎర్రవీగారు సమాధుల మీద పేర్లు రాసుకున్నారు, చెట్ల మీద రాసుకున్నారు, పుస్తకాల ప్రింట్ల మీద రాశారు, గోడల మీద రాశారు. మేము అలా ఎర్రవీగట్లా మా నాయకులు మీరు అణిగి మణిగి ఉండండి, ఎటువంటి గొడవలు వద్దు, మనం మంచిగా పోదాము, మీరు మంచిగా ఉండండి అని చెప్పి చెప్తున్నారే కానీ మీలాగా 30 సంవత్సరాలు మేమే పాల్తాము, మేము నియంతలము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు చేసిన పనులు, మీరు పెట్టిన విధానం, మీరు పెట్టితే పట్టా ఒకటే కాదు కథలు రాయటం కూడా ఇంకా ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎల్లవలుగా ఉండారు. మీరు వస్తారంటుంటే కూడా మేము వద్దనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు జీ హుజూర్ అనబడలేదు. నువ్వే అనిపించుకొని నువ్వు నియంత పాలన మరలా ఎట్ట చేయాలో ప్లాన్ వేసుకుంటా ఇంట్లో కూర్చోమని చెప్పేసి నీకు సెలవిస్తూ అలాగే ఆయనకు చెప్తున్నాము. చంద్రశేఖర్ రెడ్డి గారికి, సార్ మీరు చదువుకున్నారు, నాకు తెలిసి నారాయణ సార్ గారి దగ్గర స్టూడెంట్ అయి ఉంటారు, మరి నారాయణ సార్ గారి మనస్తత్వం మీకు తెలియకుండా ఉండదు. ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, ప్రజలు తిరగబడాలంటు చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను. సార్ సొంత డబ్బులతో నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పెళ్ళి అనకూడదు డబ్బులు, వాళ్ళకి ఎవరింట్లో కుటుంబంలో ఇబ్బంది అయ్యి చావకూడదు వాళ్ళకి డబ్బులు, హాస్పిటల్కి పోకూడదు డబ్బులు, స్కూలుకు పోకూడదు డబ్బులు, ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అందరం ఎక్కించడం జరిగింది, కానీ వారు ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉండి ముందు చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా మాదే ప్రభుత్వం, మేమే ఉన్నాము, మేము ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ కొండల మీద కూడా
అంతస్తులు కట్టుకొని ఏ విధంగా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మన జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో మన పెద్ద బ్రదర్ ఉన్నాడు, ఎవరు? కాకాని గోవర్ధన్ గారు. ఎక్కడ ఏ చీమ చిటుకు కన్నా నారాయణ సారు. ఎక్కడ ఏమన్నా ఆ పక్కింటి వాళ్ళు ఏదైనా కూరగిండి పోయినా కానీ నారాయణ సార్ ఇది దొంగిలించి చేపించాడని చెప్పే రీతిలో ఉన్నారు. ఎందుకయ్యా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎక్కడో ఏదో ఒకటి సంఘటన జరిగితే, ఎక్కడ యూత్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ఏదో జరిగితే దీన్ని నారాయణ సార్ వాళ్ళు చేపిస్తారా? ఎక్కడ న్యాయం ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ ఉంటున్నారు? ప్రభుత్వం అంటే ప్రజల పాలన కోసం చేసుకునే విధానం ఉండాలి, కానీ ఈ విధంగా ఎక్కడ ఏం జరిగినా కానీ ఏదో బురద చల్లాలని ఒక కార్యక్రమాన్ని ముందస్తుగా పెట్టుకొని ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు మీరు? ఎక్కడైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది అని గంగోలైతే ప్రజలందరూ బయటకు వచ్చి రోడ్ల మీద పడినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? 5 సంవత్సరాలు ఎన్నిసార్లు పెట్టుంటారు? ఒక్కసారి ఆలోచించండి. చంద్రశేఖర్ సార్ మీకు రైట్స్ ఉందా? నారాయణ సార్ని అడిగేంత రైట్స్ మీకుందా? ఇంకా నయం. మీరు వచ్చినప్పుడు ఏదో దెబ్బలు తగిలి పెడితే దాన్ని కూడా వాళ్ళు చేపించాలని చెప్పలేదు, దాన్ని సంతోషపడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలుగా మాట్లాడడం చాలా తప్పు. మీరు పెద్దవారు, ఆలోచించండి. మన అనుకుంటే అన్నీ మంచిగానే ఉంటుంది. మీరు ప్రజల కోసం ఏదైనా చేయండి, ఏదైనా ఏలెత్తి చూపించండి. మీరు ఈ విధంగా చేయండి, పరిపాలన అడగండి, మీకు రైట్స్ ఉంది. అంతేగాని వ్యక్తిగతంగా గొడవల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకన్నా ముందు మీకే తెలుస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.